పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం, పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ గులాబీ సైనికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా హృదయపూర్వకంగా వారికి నేను చాలా వినయపూర్వకంగా ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు, ఒక పార్టీ 5 నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో పరాభవం పాలైన, మరి తర్వాత రకరకాల కుట్రలు కుతంత్రాలు పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా, కొంతమంది స్వార్థపరులు పార్టీని విడిచిపెట్టి పోయినా, పట్టుదలతో మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో కూడా, ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెలకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హృదయపూర్వకంగా మళ్ళొకసారి వారికి నమస్కారాలు. ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేయడం, మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడికక్కడ మా పిల్లలు, ఒకవైపు ప్రభుత్వం కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డి పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేసినా, ఎక్కడికక్కడ చాలా చురుగ్గా పార్టీ యొక్క ఆలోచనను, బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి చెప్పినందుకు సోషల్ మీడియాలో కూడా పనిచేసిన మా నాయకులు, కార్యకర్తలు, సైనికులు అందరికీ పేరు పేరున నమస్కారం. దాడులను, కేసులను, కుట్రలను, కుతంత్రాలను, స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నింటినీ తిప్పికొడుతూ మరి మొక్కవోని ధైర్యంతో ముందు పోయినాం. పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి, 2 జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది. ఏ జిల్లాకి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా బ్రహ్మరథం పట్టినారు ప్రజలు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి పాయింట్ లో ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు కాల్బెట్టారో దాదాపు 30 చోట్ల ప్రతి చోట కూడా మరి ఈ బస్సు యాత్రని, రోడ్ షోలను కూడా విజయవంతం చేసిన మా పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఇవాళ గులాబీ సైన్యంలో గుండెల నిండా కూడా ఆత్మవిశ్వాసం కనబడతా ఉంది. తప్పకుండా 2 జాతీయ పార్టీలకు కూడా ముచ్చెమటలు పట్టించినాం. మొత్తం క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరిలో కూడా స్పష్టమైన ఒక విశ్వాసం, స్పష్టమైన ఒక నమ్మకం, పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందనే ఒక ధైర్యం, ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత ఒక పూర్తి స్థాయి స్థైర్యం ఏదైతే పెరిగిందో, ముఖ్యంగా కేసీఆర్ గారి పోరుబాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాండంగా మరి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం, కొత్త జోష్ కూడా వచ్చింది. వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని, అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను, ఒక రకమైన మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా 420 హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది. మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో చాలా స్పష్టంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు, రైతు బంధునే మొత్తంగా ఏనందుకు, కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు, కింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి మోసం చేసినందుకు ఇవాళ రైతులు భగ్గున మండుతా ఉన్నారు. తప్పకుండా ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో కనబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తారీఖులు చెప్పి మళ్లీ మళ్లీ మాట మార్చిన విధానం, తేదీలు మార్చిన విధానం, దేవుళ్ల మీద ఎన్ని ఒట్లేసినా ఒక నమ్మలేని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ పట్ల తీసుకొచ్చిన మాట కూడా వాస్తవం. రైతాంగం అంతా ఒకటే అనుకున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలనుకున్నారు, పెడతారని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నాను. రాష్ట్రంలోని మా ఆడబిడ్డల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబడ్డది. మహిళలకి 100 రోజుల్లోనే 18 నెలలు నిండిన 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నేను నెలకు 2,500 రూపాయలు 100 రోజుల్లోనే ఇస్తానని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ హామీ నెరవేర్చకపోవడం, అది మాత్రమే కాకుండా తులం బంగారమని, స్కూటీలని, పెద్ద మనుషులకు కూడా 4,000 పెన్షన్లని, అదేవిధంగా చివరికి మాటలన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్పి మంచినీళ్లకి మళ్ళీ ఒక్కసారి రోడ్డున పడాల్సిన దుస్థితి, పిందెలు పట్టుకుని రోడ్డుకెక్కే పరిస్థితి ఏదైతే ఈ ప్రభుత్వం తెచ్చిందో, దానివల్ల మహిళలు ముఖ్యంగా వారు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఈ ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితిలో లేరు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలు,
వీలువాలం కాదు. పెద్ద మనుషులు మాకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారనుకున్నాం, కానీ మా జనవరి నెల 2,000 పెన్షన్ ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అనే మాట వారి మనసులో కూడా బాగా బలంగా నాటుకొని పోయింది. అట్లా ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ కాంగ్రెస్ కు కొత్తగా తోడైంది లేదు. అట్లని చెప్పి బీజేపీ పైన కూడా పెద్ద సానుకూలత లేదు. 10 ఏళ్లలో ఏమీ చేయని బీజేపీ, 10 ఏళ్లలో 4 ఎంపీలను గెలిపించినా ఏమీ జరగలేదు, ఏమీ చేయలేదు, వాళ్ల వల్ల ఒరిగింది 0 అనే విషయం పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది. అడ్డగోలుగా పెరిగిన పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, సిలిండర్ ధరలు ఇవన్నీ కూడా స్థిరమైన తర్వాత మోడీ గారి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత కనబడతా ఉంది. మేము కూడా చాలా ఆలోచనతోనే ప్రతి నియోజకవర్గంలో ఈసారి బలమైన అభ్యర్థులను, అందులో కూడా సామాజిక సమతూకాన్ని పాటిస్తూ